తెలంగాణలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ రద్దీ లేకుండా వేగంగా సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా టోల్ ట్యాక్స్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సరైన ఆర్టీసీ బస్సులు సరిపోక ఉన్నవి ఫుల్ గా పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్తుండటంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా సరైన అవగాహన లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు రావడంతో ఓటేసేందుకు అధికారులు వారిని అనుమతించలేదు. దీంతో పలువురు ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అటు పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్స్ డిపాజిట్ చేసేందుకు కనీస సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. 4 గంటలలోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే ఓటేసేందుకు అనుమతించనుండగా సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల ఓటర్లు సాయంత్రం 4 లోపు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే మంచిదని, మిగతా చోట్ల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో చిక్కెదురైంది. ఈసీ తన ఆస్తులు అటాచ్ చేసే ప్రక్రియపై స్టే ఇవ్వాలని మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మాల్యా తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నారిమన్ వాదించగా ఆయన వాదనలను కోర్టు ఖండించింది. కాగా ఇదే అంశంపై నవంబర్ 22న మద్రాస్ హైకోర్టులో మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పరిధిలోని నాగులపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఓ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇంట్లోని 2 వ్యక్తులపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు సైతం అక్కడకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టాయి. గత రాత్రి నుంచి టీఆర్ఎస్ నేతలు అక్కడ ప్రచారంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని మోదీ జనవరి 6న ఏపీలో పర్యటించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు. 4.5 ఏళ్లలో ఏపీకి బీజేపీ చేసిన సాయం, నిధుల గురించి మోదీ ప్రస్తావించనున్నారు. ముందుగా విశాఖలో ఈ సభను నిర్వహించాలని బీజేపీ నేతలు యోచించినా చివరకు తాడేపల్లిగూడెం అయితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సభలో మోదీ ద్వారా కొన్ని హామీలు ఇప్పించాలని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స కల్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో 13 సీట్లలో పోటీ చేస్తున్న టీడీపీ 1000 కోట్లు ఖర్చు పెట్టిందని, గిన్నీస్ను మించిన సంస్థ ఏదైనా ఉంటే దీన్ని రికార్డుగా నమోదు చేస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ ప్రజలను దోచి చంద్రబాబు ఆ డబ్బును తెలంగాణకు తరలించారన్నారు. అటు తమకు లింగమనేని, చింతమనేని ఒకటేనని, కానీ పవన్ దృష్టిలో పెట్టకుండా తింటే చింతమనేని, పెట్టి తింటే మాత్రం లింగమనేని అని విజయసాయి ట్వీట్ చేశారు. సాయంత్రం టీఆర్ఎస్ సానుకూల పవనాలు ప్రజలు చూస్తారని ఆ పార్టీ నేత కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గులాబీబాస్ ఫలితం తమ వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లోనూ పోలింగ్ శాతం గతేడాది కంటే ఈసారి ఎక్కువగా నమోదవుతుందన్నారు. అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో 2వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 61, హ్యాండ్స్ కమ్ 34, కవాజా 28, ఆర్ఎస్ 26 మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, ఇషాంత్ శర్మ 2, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. టీమిండియా స్కోర్ తో పోలిస్తే ఆస్ట్రేలియా ఇంకా 59 పరుగులు వెనుకబడి ఉంది. నిర్ణీత సమయానికే పోలింగ్ ప్రారంభమైందని ఈసీ రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వివరణ ఇచ్చిన రజత్ 1-2 చోట్ల మినహా ఎక్కడా ఈవీఎంలు మొరాయించలేదన్నారు. ఓటర్లు ఎక్కడా వెనుదిరగలేదని పేర్కొన్నారు. పోలింగ్ సమయాన్ని పెంచమన్న రజత్ సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్ బూతులకు వచ్చిన వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మెదక్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో 31 వార్డులో ఓటర్ లిస్టులో ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఓటర్లు ఎంఆర్ఓను నిలదీశారు. వేలల్లో ఓట్లు గల్లంతు కావడంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణం 19వ వార్డులో దాదాపు 100 మంది ఓటర్లు పేర్లు గల్లంతయ్యాయి. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ప్రజలు వాపోయారు. గతంలో ఎన్నోసార్లు ఓటు వేసిన వారి పేర్లు ఓటర్ లిస్టులో లేనందువల్ల మీడియా ముఖంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మరియు హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓటును వినియోగించుకున్నారు. హుజూర్ నగర్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, కోదాడలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఉత్తమ్ పద్మావతి, టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్, బీఎల్ఎఫ్ అభ్యర్థి బుర్రి శ్రీరాములు, స్వతంత్ర అభ్యర్థులు మల్లబోయిన అంజయ్ యాదవ్ తమ ఓట్లను వినియోగించుకున్నారు. క్యూలో నిల్చామని చెప్పడంతో తాను ఓటేయకుండా వెళ్లానని వస్తున్న ఆరోపణలను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తోసిపుచ్చారు. తనకు బయట పని ఉండడంతో పోలింగ్ క్యూతో ఆలస్యమవుతుందని, అది చూసుకుని వచ్చానని కొద్దిసేపటి క్రితం ఓటేసిన ఆయన చెప్పారు. తాను క్యూలో నిల్చోలేనంత కుసంస్కారని కాదన్నారు.